నా పేరు లక్ష్మాచారి. అచ్చంపేట. ఇప్పుడంటే ఇప్పుడు ఉండే సమస్య, అచ్చంపేటలో డ్రైనేజీలు లేవు, దోమలు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, మంచినీళ్ళ సౌకర్యం లేదు. అలాంటి సౌకర్యాలు కొంచెం చేస్తే బాగుంటుంది. ఎందుకు వచ్చిందో మరి, చేస్తే ఎందుకు ఉంటుంది, చేయకపోబట్టే కదా. మంచినీళ్ళు లేవు, అసలు డ్రైనేజ్ సమస్య మామూలుగా ఉండదు, అసలు అది చాలా సమస్యగా ఉంది. కాలువలు లేవు అసలు, ముందు ముఖ్యంగా అచ్చంపేట మండలంలో కాలువలు లేవు. సెకండ్ అండి, నమ్మూరు శంకర్రావు గారు ఏ చేశాడు ఏ చేశాడు అన్నారు. నమ్మూరు శంకర్రావు గారు ఈ 2 నెలల్లో ఉసుకు దోపిడి ఎంత దోచుకున్నాడు అవి కొంచెం చేస్తే బాగుంటుంది. వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. మరి ఇప్పుడు కూడా లేదు సమస్య. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వాలు అంతకుముందు వెలసిన కోడి పెట్టడంతోనే ఉసుకు రాంపులు ఆగిపోయినాయి. ఇవాళ ఉసుకు రాంపులు ఎందుకని ఆపలేదు జగన్మోహన్ రెడ్డి? ఇంకా తిరుగుతున్నాండి, రోజుకి ఎన్ని టిప్పులు తిరుగుతున్నాయో ఒకవేళ అచ్చంపేటలు మీరు లైవ్ పెట్టి చూడండి ఎందుకు తిరుగుతున్నాయో. జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి ఎవరు పెట్టుకుంటున్నారండి? అదేమంటే అధికార ప్రభుత్వంలో ఉందని అంటున్నారు. అధికార ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు సాగించుకుంటున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వెలసిన కోడి పెట్టడంతోనే ఉసుకు బళ్ళు ఆగిపోయినాయి. ఇవాళ వెలసిన కోడి పడి ఎన్ని రోజులు అవుతుందని ఒకసారి చెప్పండి, నాకు గుర్తులేదు. ఇన్ని రోజుల నుంచి ఉసుకు టిప్పర్లు ఎందుకు ఆపలేదు? ఎందుకని ఆపలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరూ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కానీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నారా, లేకపోతే ఆయనకి ఏమన్నా బ్యాన్స్లాగా బతుకుతున్నారా? మేము ప్రజలైతే ఎవరికి బ్యాన్స్లాగా బతకట్లేదు. ఒక అధికారులు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు బ్యాన్స్లాగా బతుకుతున్నారు ఆయన కింద. నా అభిప్రాయం అది, బ్యాన్స్లాగ్ కనుక బతకపోతే వాళ్ళకి దేనికి ఉసుకు బళ్ళు ఆపచ్చు కదా. ఎక్కడే ఆపకుండా లేకుండా ఈ రకంగా చేయడం దేనికోళ్ళు?